ఆదికాండము 31వ అధ్యాయము. ఒకరోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవటం యాకోబు విన్నాడు. మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసేసుకున్నాడు. యాకోబు ధనికుడైపోయాడు. ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు అని వాళ్ళు చెప్పుకున్నారు. అప్పుడు లాబాను ఇంతకు ముందు ఉన్నంత స్నేహంగా తనతో ఇప్పుడు లేనట్టు యాకోబు గమనించాడు. అప్పుడు యెహోవా, నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను అని యాకోబుతో చెప్పాడు. కనుక యాకోబు తన గొర్రెలు మేకలు మందలను ఉంచిన పొలాల్లో తనను కలుసుకోమని రాహేలును లేయాలకు చెప్పాడు. రాహేలు లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు, మీ తండ్రి నా మీద కోపంగా ఉన్నాడు. ఇదివరకు ఎప్పుడూ అతను నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడు. నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికీ తెలుసు. అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం 10 సార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో లాబాను మోసాలన్నిటి నుండి దేవుడు నన్ను కాపాడాడు. ఒకసారి లాబాను అన్నాడు, మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు, ఇది నీ జీతం. అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి, కనుక అవి అన్నీ నావే. కాని అప్పుడు లాబాను, మచ్చలు గల మేకలను నేను తీసుకుంటాను, చారలున్న మేకలన్నీ నీవే అని, అది నీకు జీతం అన్నాడు. అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి, కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు. జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఎదవుతోన్న మగమేకలన్నీ మచ్చలు చారలు గలవేనని నేను చూశాను. కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత యాకోబు అన్నాడు. చిత్తం అని నేనన్నాను. ఆ దేవదూత అన్నాడు, చూడు, మచ్చలు చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్టు నేను చేస్తున్నాను. లాబాను నీ ఎడల చేస్తున్న అపకారం అంతా నేను చూశాను. కొత్తగా పుట్టిన మేకపిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను. బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలివ నూనె నీవు పోశావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేశావు, నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు. రాహేలు లేయాలు యాకోబుతో ఇలా అన్నారు, మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయివాళ్లుగా చూశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేశాడు, మరియు అప్పుడు మాకు రావాల్సిన సొమ్ము అంతా వాడేసుకున్నాడు. మా తండ్రి దగ్గర నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు అది మనది, మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి అని వారిద్దరూ అన్నారు. అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. అప్పుడు వాళ్ళు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకున్న సమస్తం అతడు తీసుకుని వెళ్ళాడు. ఈ సమయంలో లాబాను గొర్రెల బొచ్చును కత్తిరించడానికి వెళ్ళాడు. అతడు వెళ్ళిపోయాక రాహేలు అతని ఇంటిలోకి వెళ్ళి తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగలించింది. సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్ళిపోతున్నట్టు లాబానుతో చెప్పలేదు. యాకోబు తన కుటుంబాన్ని, తనకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడు. వాళ్ళు యూఫ్రటిస్ నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణమయ్యారు. యాకోబు పారిపోయినట్టు 3 రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. కనుక లాబాను తన మనుషుల్ని సమావేశపరిచి యాకోబును తరమటం మొదలుపెట్టాడు. 7 రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీవు యాకోబుతో చెప్పే ప్రతి మాట గూర్చి జాగ్రత్త సుమా అని అన్నాడు దేవుడు. మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకున్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకున్నాడు. కనుక లాబాను అతని మనుషులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకున్నారు. యాకోబుతో లాబాను అన్నాడు, నీవు ఎందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీల వలె నా కూతుళ్లను ఎందుకు నీవు తీసుకుని పోతున్నావు? నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నేను నీకు విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. కనీసం నా మనవళ్ళు, మనవరాలను ముద్దు పెట్టుకోనివ్వలేదు. నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది.
అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఏ విధంగా కూడా నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. నీవు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్టు నాకు తెలుసు. అందుకే నీవు బయలుదేరావు. కానీ నా ఇంటి దేవతలను ఎందుకు దొంగిలించావు అని లాబాను యాకోబుతో అన్నాడు. యాకోబు ఇలా జవాబిచ్చాడు, భయంచేత నీకు చెప్పకుండా బయలుదేరాను. నీ కుమార్తెలను నా దగ్గర నుండి నీవు తీసుకుంటావేమో అనుకున్నాను. అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్ళలో ఎవరి దగ్గరైనా నీ విగ్రహాలు దొరికితే అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుషులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే, నీదైతే దాన్ని తీసుకో. లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు. కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారంలోనూ, తరువాత లేయా గుడారంలోనూ అతడు వెతికాడు. ఆ తరువాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెతికాడు. కానీ అతని నివాసంలో దేవుళ్ళు కనపడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్ళాడు. రాహేలు తన వంటె సామాగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను గుడారం అంతా వెతికాడు. కానీ ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు. నాయనా, నా మీద కోపగించకు. నీ ఎదుట నేను నిలబడలేకపోతున్నాను. నేను ఋతుక్రమంలో ఉన్నాను అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెతికాడు. కానీ తన ఇంటి దేవుళ్ళు అతనికి కనపడలేదు. అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు, నేనేం తప్పు చేశాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది? నా ఆస్తి అంతా నీవు వెతికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుషులకు కనపడేటట్టు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మన వాళ్లే నిర్ణయిస్తారు. 20 సంవత్సరాలు నీకోసం నేను పనిచేశాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని మేకపిల్లగాని ఒక్కటి కూడా పుట్టుకలో చావలేదు. నీ మందలో పొట్టేలలో ఒక్కటి కూడా నేను తినలేదు. ఎప్పుడైనా సరే, అడవి మృగాలు గొర్రెల్ని చంపితే ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి దాన్ని నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే, రాత్రింబవళ్ళు నీ మందల్ని కాపలా కాచాను. పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలిమూలంగా నా కన్నులకు నిద్ర దూరమైంది. 20 సంవత్సరాలు ఒక బానిసలాగా నేను నీకు పనిచేశాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14 సంవత్సరాలు నేను నీకు పనిచేశాను. తరువాత 6 సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించుకోవడం కోసం పనిచేశాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు 10 సార్లు మార్చావు. అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనక నాకు తోడుగా లేకపోతే నీవు నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కానీ నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గత రాత్రి దేవుడు రుజువు చేశాడు. యాకోబుతో లాబాను ఇలా చెప్పాడు, ఈ అమ్మాయిలు నా కుమార్తెలు, వారి పిల్లలు నాకు చెందినవాళ్ళు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతున్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకునేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు. కనుక నీతో ఓడంబడిక చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఓడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ రాళ్ల కుప్ప వేద్దాం. కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు. అతడు ఒక ఓడంబడిక చేసుకున్నట్టు సూచనగా దాన్ని నిలవబెట్టాడు. మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప పక్కన వాళ్ళు భోజనం చేశారు. ఆ స్థలానికి యగర్ శాహదూత అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు అని పేరు పెట్టాడు. యగర్ శాహదూత అంటే ఒప్పందపు రాళ్ల కుప్ప. గలేదు అంటే ఇది గిలాదుకు మరో పేరు. దీని అర్థం ఒప్పందపు రాళ్ల కుప్ప. గలేదు అని యాకోబు పేరు పెట్టాడు. అప్పుడు లాబాను, మనం ఒకరి నుండి ఒకరు విడిపోయేటప్పుడు యెహోవా మనల్ని కాపాడునుగాక అన్నాడు. కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడా పేరు. అప్పుడు లాబాను అన్నాడు, నా కుమార్తెలను నీవు బాధిస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇవిగో, ఇవి మన ఇద్దరి మధ్య నేను ఉంచిన రాళ్ళు. మనం ఇద్దరం ఒక ఓడంబడిక చేసుకున్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ. మనం మన ఓడంబడికను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ రాళ్ల కుప్ప, ఈ ప్రత్యేకమైన బండ మనకు తోడ్పడతాయి.
నేను ఎన్నడూ ఈ రాళ్లను దాటి నీ మీదకు రాను, అలాగే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్ళు దాటి నా మీద పోరాటానికి రాకూడదు. ఈ ఒప్పందాన్ని గనక మనం మీరితే అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వీకుల దేవుడు మనలను నేరస్తులుగా తీర్పు చెప్పునుగాక. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి భయంకరుడు అని పిలిచాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేశాడు. అప్పుడు యాకోబు ఒక పశువును వధించి ఆ కొండ మీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిలిచాడు. భోజనం చేసి ఆ రాత్రికి వారు ఆ కొండ మీదనే గడిపారు. మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు.